Rastra Mukhyamantri Vyas Jagan Mohan Reddy Pravesapettina Navaratnalu, Peda Prajalo, Panduga Vatavaranam Techayani, Rajanagaram Niyojakavarga Emelye Jakkampudi Raja Anandam Vyaktam Chesaru. Turpu Godavari Jilla Rajanagaram Niyojakavargam Korukonda Mandalam, Jambupatnam, Burugapudi Gramallo, Illa Pattala Pampini Karyakramam Jarigindi. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆయన సతీమణి డాక్టర్ రాజశ్రీ ముఖ్య అతిథిగా విచ్చేసి 313 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా ఒక పక్క ఇళ్ల పట్టాలు మరో పక్క అమ్మఒడి పథకం పొందడంతో ప్రతి పేదవాడి కుటుంబాల్లో పండుగ వాతావరణం కనబడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. నవరత్నాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మంది లబ్ధిదారులకు ఏళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పాటు అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 88 లక్షల విద్యార్థులకు 44 లక్షల తల్లుల ఖాతాలలో 6600 కోట్ల రూపాయలు జమ చేయడం పట్ల ప్రజల్లో మరింత పండుగ వాతావరణం కనబడడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కోరుకొండ మండల అధ్యక్షుడు ఉల్లి బుజ్జిబాబు, సర్రాజు, ఉల్లి నాగసత్యనారాయణ, కరి నాగేశ్వరరావు, నక్క రాంబాబు, ఉల్లి శేషు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనేటువంటి ఈ కార్యక్రమంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేటప్పుడు చాలామంది మహిళలు మాకు నిజమైనటువంటి పండుగ ఇది, మాకు నిజమైనటువంటి సంక్రాంతి ఇది, మా కుటుంబ సమేతంగా మరి మంచి పిండి వంటలు వండుకొని సరదాపడి ఆనందంగా సంతోషంగా చేసుకునేటువంటి కుటుంబ పండుగ ఇది. ఎందుకనంటే ఒక సొంత అన్నగా, ఒక రక్తం పంచుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ పేదల్లో ఉన్నటువంటి కష్టాలు తీర్చడం కోసమని చెప్పి ఒక పక్కన అమ్మఒడి, మరో పక్కన ఇళ్ల పట్ట, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేయడం అనేటువంటి నిజంగా మా జీవితాల్లో ఒక వెలుగులు నింపినట్టే, నిజంగా ఒక నిజమైనటువంటి సంక్రాంతి అని చెప్పి మహిళలు చెప్తా ఉంటున్నారు. బహుశా యావత్ ప్రపంచ దేశాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి ముఖ్యమంత్రిని ఎవరు కూడా చూసాడు. ఒక సాచురేషన్ మోడ్లో ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకి పార్టీలని, కులాలని, మతాలని అన్నింటినీ కూడా పక్కన పెట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మనం గతంలో ఎప్పుడు కూడా చూసాం. అందుకే ఇవాళ ఆడపడుచులు, ఆడవాళ్ళందరూ కూడా వారి యొక్క సంతోషాన్ని, వారి ఆనందాన్ని కళ్ళల్లో వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి అటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నది మాకు కూడా గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పండుగ అందరూ కూడా బాగా చేసుకోవాలని చెప్పి.